హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనము టెట్ సైకాలజీ మరియు డిఎస్సి సైకాలజీ, డిప్యూటీ డిఓ సైకాలజీలో భాగంగా ఉన్నటువంటి వివిధ శాస్త్రవేత్తలు మరియు ఆ సిద్ధాంతాలపై టాప్ 30 బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, మన యాప్లో ఉచిత టెస్ట్ సిరీస్ ప్రారంభించాం. 20 టెస్ట్ సిరీస్లో భాగంగా మనం టెస్ట్ 4ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా నాతో పాటు ప్రశ్నలు విని ఖచ్చితంగా సమాధానం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మరియు లాజికల్ బిట్స్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్స్. మీరు చూస్తూ చూస్తూ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా మీరు ఎవరైనా ఫ్రీ టెస్ట్ రాయకపోతే మీరు ఎప్పుడైనా రాయొచ్చు, ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరియు ఎలా రాయాలో తెలియకపోతే సిలబస్ మరియు ఎలా రాయాలో ఒక వీడియో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. అందరూ రాస్తున్నారు, విజేతలందరూ రాస్తున్నారు. మీరు కూడా విజేతలు కావాలంటే ఉచిత టెస్ట్ సిరీస్, మొత్తం 20 ఉంటాయి, ఎప్పుడైనా రాయొచ్చు. మీ ర్యాంకు తెలుసుకోవచ్చు, పోటీలో ఉన్నారా తెలుసుకోవచ్చు, తప్పులు తెలుసుకోవచ్చు. వెంటనే మన యాప్లో చాట్ బాక్స్లో డౌట్ల రూపంలో అడగవచ్చు. మరి మొదటి ప్రశ్న, వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరను ఏమని పిలుస్తారు అంటున్నాను. చూడండి, వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరను ఏమని పిలుస్తారు? ఒకటి స్వబుద్ధి, రెండు సంజ్ఞానము, అతి సంజ్ఞానము, అవధానము అనే 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మీరు నాతో పాటు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, దీని యొక్క అర్థం వచ్చేసి దీని సంజ్ఞానము అంటారు. దీని సంజ్ఞానము అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాల యొక్క అర్థాలు అడుగుతున్నాడు, బేసిక్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి రెండో ప్రశ్న, అభ్యసనము, ప్రత్యక్షము, స్మృతి, ఆలోచనల కలయికను ఏమని పిలుస్తారు? చూడండి, ఈ 4 యొక్క అంశాల కలయికను ఏమని పిలుస్తారు? ఒకటి సృజనాత్మకత, నైతికత, సంజ్ఞానాత్మకత, అవధానం. అవధానము, ప్రత్యక్షము, స్మృతి, ఆలోచనల కలయికను ఏమని పిలుస్తారయ్యా అంటే ఆన్సర్ మనకు తెలుసు, సంజ్ఞానాత్మకత అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ సంజ్ఞానాత్మకత అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం? మొదటి ప్రశ్న, ఏ పదం నుండి ఉద్భవించింది? రెండో ప్రశ్న, మరియు దాని యొక్క అర్థం వరుసగా చూడండి. ఒక ప్రశ్నలోనే 3 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. మరి మొదటి చూడండి, ఇటలీ మరియు కాగ్నిఫై మరియు దాని యొక్క అర్థం స్మృతి అన్నాడు. మరి ఇది ఇంగ్లీష్ భాషా పదం, కాంగ్రెస్ అనే పదం నుంచి వచ్చింది, దీని యొక్క అర్థం ఆలోచన అంటున్నాడు. మరి మూడోది, ఇది ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది, మరి ఆ పదం వచ్చేసి కాగ్నెట్ అంటున్నాడు, దాని యొక్క అర్థం ప్రత్యక్షము అంటున్నాడు. మరి చివరిగా చూసుకుంటే లాటిన్ అనే భాషా పదం, మరియు ఇది కాగ్నిషన్ అనే పదం, కాగ్నిషియో అనే పదం నుండి వచ్చింది, దాని యొక్క అర్థం జ్ఞానం అంటున్నాడు. మరి ఈ 4 ఆన్సర్ కనుక తీసుకుంటే, కాగ్నిషన్ అనే ఆంగ్ల పదం లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, ఆ పదం ఏదయ్యా అంటే కాగ్నిషియో, దాని యొక్క అర్థం జ్ఞానము అని అర్థం. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇవన్నీ కూడా తప్పు ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి 4 ప్రశ్న తీసుకుంటే, ఈ దశలోని శిశువులు జ్ఞానేంద్రియాలు మొత్తంపై ఆధారపడి చర్యలు చేసే స్థితి నుండి అమూర్త విచక్షణ చేయగల స్థితికి మారుతారని పియాజే తెలిపాడు. మరి ఏ దశ యొక్క లక్షణం ఇది? యాక్చువల్గా ఈ దశలోని శిశువులు జ్ఞానేంద్రియాలు మొత్తంపై ఆధారపడి చేసే చర్య స్థితి నుంచి అమూర్త విచక్షణ చేసే చర్యల నుండి మారుతారు అని చెప్పి అడగడం జరిగింది. ఇది పియాజే ప్రకారం. మరి ఇక్కడ చూస్తే, ఏ దశ ప్రాక్ ప్రచాలక దశన, మూర్త ప్రచాలక దశన, ఇంద్రియ ప్రచాలక దశన, నియత ప్రచాలక దశన? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రాక్ ప్రచాలక దశ తప్పు, మూర్త ప్రచాలక దశ తప్పు, నియత తప్పు. మరి ఆన్సర్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ అనేటువంటిది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ఇక్కడ చూడండి, కొత్తగా మన తెలుగు అకాడమీలో, అంటే తెలుగు మరియు సంస్కృత అకాడమీలో ఇచ్చినటువంటి ఒక గ్రంథం ఇది. తెలుగు అకాడమీ పుస్తకాల్లో మీరు గతంలో చూడనటువంటిది ఈ యొక్క టాపిక్. చూడండి, బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటెక్స్ గ్రంథ రచయిత ఎవరు
అనేటువంటి ప్రశ్న ఈ టాపిక్ అనేటువంటిది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేసినటువంటి నూతన పుస్తకంలో ఉంది. అందుకే మీకు పదే పదే చెప్పాను, ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే వారికి సిలబస్ మారింది, పాత ప్రశ్న పత్రాలు పూర్తిగా చూసుకోండి, పూర్తిగా అన్ని కొత్త ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి పుస్తకాన్ని మార్కెట్లో ఉంది తీసుకోండి అని చాలాసార్లు చెప్పడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ తీసుకుంటే మొదట ఎరిక్సన్ అన్నాడు, రెండోది ఆప్షన్ జాన్ గ్రిగర్ మెండల్, మూడు చామ్స్కీ, నాలుగు గాల్టర్. మరి బయాలజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటెన్స్ గ్రంథరచేత ఎవరయ్యా అంటే నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఆరోది, కార్ల్ రోజర్స్ ఏ గ్రంథంలో అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని వివరించాడు? కార్ల్ రోజర్స్ అనగానే ఆత్మభావన స్వీయ సిద్ధాంతం మాత్రమే గుర్తుంటుంది చాలామందికి, కానీ ఇక్కడ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం అని కాన్సెప్ట్ కూడా కార్ల్ రోజర్స్ కనుగొన్నాడు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటారు. మరి ఈ యొక్క భావనను, ఈ యొక్క సిద్ధాంతాన్ని అతను ఏ గ్రంథంలో రాశాడు, పొందుపరిచాడు అన్నప్పుడు, ఒకటి ఆన్ బికమింగ్ పర్సన్ అనే గ్రంథంలోనా, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీసా, మరి క్లయింట్ సెంటర్డ్ థెరపీయా, ఏ వే ఆఫ్ బీయింగ్, ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్ రాసినటువంటి గ్రంథాలే. కానీ అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని దాన్ని బట్టి మనం సమాధానాలు గుర్తించాలి. సో ఏ ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ అనే గ్రంథంలో అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్స్ పొందుపరిచాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, వికాసంలోని విపత్తులలో భాగంగా మూడవ సంవత్సరంలో కనిపించే విపత్తు అనే టాపిక్ ఉంది. వికాసంలో విపత్తులు మైలురాళ్ళు అనే టాపిక్ ఉంది, అది సిలబస్లో ఉంది, నెగ్లెక్ట్ చేయరాదు మనం. సో టేబుల్ ఇవ్వడం జరిగింది, ఆ టేబుల్ సంబంధించినటువంటి ప్రశ్న, మూడవ సంవత్సరంలో కనిపించే విపత్తు ఏమిటి వికాసంలో అంటే ఎదుగుదలలో భాగంగా? మరి స్వతంత్రంలో ఆడుకోవడంలో ఇబ్బందియా, స్పష్టంగా మాటలు రావని ఆత్మన్యూనతన, అనువంశికంగా వ్యాధులు సంభవించడమా, క్రీడా పరికరాలను ఎప్పుడు ఉపయోగించాలో తెలియకపోవడమా? నేను అడుగుతుంది మూడవ సంవత్సరంలో శిశువులో కనిపించే విపత్తు ఏమిటంటే స్పష్టంగా మాటలు రావని ఒక ఆత్మన్యూనత భావంతో పిల్లలు ఉంటారు. మరి నెక్స్ట్ ప్రశ్న ఎనిమిదవది, వికాసంలో మైళ్ళు రాళ్ల పరంగా వస్తువులను పట్టుకొని ఎక్కడం దిగడం అనేది ఎన్ని సంవత్సరాలప్పుడు సంభవిస్తుంది? వస్తువులను పట్టుకొని ఎక్కడం దిగడం అనేటువంటిది ఎన్ని సంవత్సరాలప్పుడు కనిపిస్తుంది అనేటువంటి ప్రశ్న. 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 6 సంవత్సరాల అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 6 కాదు, 3 కాదు, 4 కాదు, 5వ సంవత్సరం అప్పుడు శిశువులో కనిపించేది ఇక్కడ వస్తువులను పట్టుకొని ఎక్కడం దిగడం అనేటువంటి మైలురాళ్ళు కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటే, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం తదాత్మం సంభ్రమం అనే సందిగ్ధం కనిపించే దశ, తదాత్మం సంభ్రమం కనిపించే దశ, ఒకటి ప్రాథమిక పాఠశాల దశన, ఉన్నత పాఠశాల దశన, క్రీడా దశన, పాఠశాల దశన, మీకు అన్నీ కూడా తెలిసి ఉండాలి. నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన, ఇలాంటి మొత్తం కూడా 8 వరుసగా రావాలి, వయసుకు రావాలి. మరియు దాంతోపాటుగా మనకు ఖచ్చితంగా సద్గుణాలు ఇవ్వడం జరిగింది, అవి రావాలి, వయసుకు రావాలి, అప్పుడు ప్రశ్న ఆన్సర్ మీరు చేయగలుగుతారు. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం తదాత్మం సంభ్రమం సంభవించే దశ, ఆన్సర్ వచ్చేసి ఉన్నత పాఠశాల దశ. ఆన్సర్ వచ్చేసి ఉన్నత పాఠశాల దశ, క్రీడా దశ కాదు, ప్రాథమిక పాఠశాల దశ కాదు, ఉన్నత పాఠశాల దశ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ దశ యొక్క సద్గుణం అడిగాడు. మరి చూస్తే క్రమశిక్షణ, సూక్ష్మబుద్ధి, ఆశన, ప్రేమన. చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రేమ అని గుర్తుపెట్టుకోండి. వ్యక్తి పూజా దశ యొక్క సద్గుణం ఏదయ్యా అంటే ప్రేమ అని గుర్తుపెట్టుకోండి, ప్రేమ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్షం పడినప్పుడు గొడుగును పెద్దదిగా చూసిన దివ్య మళ్ళీ అదే గొడుగును వర్షం తగ్గాక మడిచి చిన్నగా చేయవచ్చు. దుప్పటిని మడిచి చిన్నగా చేయవచ్చు, పెద్దగా కప్పుకోవచ్చు, మరి అనే విషయం తెలుసుకోకపోవడం. మరి ఇక్కడ దివ్య ఎదుర్కొంటున్నటువంటి లోపం ఏమిటి అనేటువంటి ప్రశ్న. ఒకటి సాంప్రదాయక ఆలోచన లోపమా, ప్రతిభాసాత్మక ఆలోచన లోపమా, అవిపర్యాత్మక ఆలోచన లోపమా, సర్వాత్మక ఆలోచన లోపమా? అంటే సాంప్రదాయ కాదు, ప్రతిభాసాత్మక కాదు, సర్వాత్మక కాదు, అవిపర్యాత్మక ఆలోచన లోపం. అవిపర్యాత్మక అంటే మళ్ళీ తిరిగి తీయవచ్చు అనే భావన తెలియకపోవడాన్ని
అవిపర్యాత్మక భావన లోపం అంటారు. రెండవ తరగతి చదువుతున్న గౌతమిని తన తల్లి భోజనం చేయమంటే, నాకు సెల్ ఫోన్ ఇస్తే వీడియోలు చూసుకుంటూ తింటాను అని చెప్తే, కోల్బర్ ప్రకారం గౌతమి ఏ స్థాయిలో ఉన్నట్టు, అంటే తింటాను కానీ వీడియోలు చూస్తూ తింటాను, సరలే తల్లిదండ్రులు కూడా తింటే చాలు వీడియోలు చూస్తూ అని సెల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జాంపుల్ అనేటువంటిది మనకు కోల్బర్ ప్రకారం ఎన్నో దశలో కనిపిస్తుంది. అంటే ఆ దశలన్నీ మీకు ఆరు వరుసగా తెలిసి ఉండాలి. స్థాయిలు మూడు, దశలు ఆరు, కాబట్టి ఆ దశ ఈ ఎగ్జాంపుల్ దీనిని పోలి ఉంటుంది అనేటువంటిది. మరి పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి దశన, పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశన, సాంప్రదాయక స్థాయి మూడవ దశన, ఉత్తర సాంప్రదాయక స్థాయి ఆరవ దశన, అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి అనే దశను పోలి ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ నోమ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైన ఏకైక ప్రవచనం అడిగాడు. అంటే మూడు తప్పుగా ఉన్నాయి, ఒక్కటి మాత్రమే కరెక్ట్గా ఉంది, దాన్ని మీరు కనిపెట్టాలి. చిన్నపిల్లల వయసును భాషార్జన చేసే యంత్రాలుగా పోల్చడం. చిన్నపిల్లల వయసును కాదండి, చిన్నపిల్లల మెదడును, కాబట్టి ఇది తప్పు. ఇతడిని భాషా శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు. ఇతడిని భాషా శాస్త్ర పితామహుడు కాదండి, ఆధునిక భాషా శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు. మరి ఇతడు వయోజనులను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా భావించాడు. అంటే ఇతడు వయోజనులను కఠినమైన తంత్రులుగా భావించలేదండి, పిల్లలను వ్యాకరణం గ్రహించే కఠినమైన తంత్రులుగా భావించాడు. తప్పు. ఇతడు ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని తెలియజేశాడు. ఇది మాత్రమే కరెక్ట్. ఇతడు ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుందని తెలియజేశాడు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇదొకటే కరెక్ట్ ఆన్సర్, మిగతాన్ని కూడా తప్పు. కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతంతో పాటుగా కనుకున్న మరొక సిద్ధాంతం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. విదరణ సిద్ధాంతం కాదు, అనుప్రయుక్త అభ్యసన సిద్ధాంతం కాదు, త్రిమితీయ సిద్ధాంతం కాదు, అతను కనుకున్నది కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. హావి గరెస్ట్ ప్రకారం, వికాస కృత్యాల ప్రకారం ఏ దశలో ఉద్యోగం, పెళ్లి, బాధ్యతలు అనే భావనలు వ్యక్తికి లక్ష్యంగా ఉంటాయి. ఎవరి ప్రకారం? హావి హరెస్ట్ ప్రకారం. హావిక అరెస్ట్ ప్రకారం మనకు ఆరు దశలు ఉంటాయి. ఏ దశలో ఉద్యోగం, పెళ్లి, బాధ్యతలు అనేటువంటివి లక్ష్యంగా ఉంటాయని అడిగాడు. బాల్య ఆరంభ దశ, మధ్య బాల్య దశ, వయోజన ఆరంభ దశ, కౌమార దశ. మరి ఈ నాలుగింట్లో కనుక తీసుకుంటే ఆన్సర్ వయోజన ఆరంభ దశ. హావిగస్ట్ ప్రకారం ఈ లక్షణాలను సంతరించుకొని ఉంటాడు, కలిగి ఉంటాడు లక్ష్యంగా. మరి ఎరిక్సన్ మనో సాంఘిక వికాస దశలో భాగంగా ఏ దశలో మనకు ఉత్పాదకత, స్తబ్దత అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి మరియు సంరక్షణ అనే సద్గుణాలు కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ సంఘర్షణ అడగడం జరిగింది, మరియు సద్గుణం కూడా అడగడం జరిగింది. ఒక స్టేజ్ పెంచి అడగడం జరిగింది, ప్రశ్నల స్థాయి మారింది. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మీరు చేయాలి, అప్డేటెడ్ పుస్తకం చదవాలి, కొత్త పుస్తకాల్లోని సమాచారాన్ని చదవాలి. ఇంత చదివినటువంటి మీరు కొన్ని పాయింట్లు మిస్ అయితే అవే ఎగ్జామ్లో వస్తే మీరు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒకటి చూడండి, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఇక్కడ ఉత్పాదక స్తబ్దత అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి మరియు సంరక్షణ అనేటువంటిది సద్గుణం ఎక్కడ కనిపిస్తుంది? పూర్వశేషవం, పూర్వవయోజన, ఉత్తరశేషవం, మధ్య వయోజన. పూర్వశేషవం, పూర్వవయోజన, ఉత్తరశేషవం, మధ్య వయోజన. మరి ఇక్కడ చూసిన ఉత్పాదకత, స్తబ్దత అనేటువంటిది లక్షణం మధ్య వయోజన దశలో ఉంటుంది, మధ్య వయోజన దశలో ఉంటుంది. సంరక్షణ అనే సద్గుణం కూడా మధ్య వయోజన దశలో కనిపిస్తుంది. నోటిలో బొటనవేళ్ళను పెట్టుకొని చూషణం చేసే శిశువుకు అది సంతోషాన్నిస్తే మళ్ళీ మళ్ళీ నోటిలో బొటనవేళ్ళను పెట్టుకొని చూషించడం అనేటువంటిది పియాజే ఇంద్రియ చాలక దశ ప్రకారం ఈ శిశువు ఏ ఉపదశలో ఉన్నట్టు. ఇంద్రియ చాలక దశ
జ్ఞానేంద్రియ చాలక దశ అనేటువంటి దశలు 0 నుంచి 2 సంవత్సరాల వయసులో మనకు అక్కడ ఉపదశలు ఉన్నాయి. ఆ ఉపదశల్లో ఏమిటి ఇంతకు దీని యొక్క అర్థము, ఏ ఉపదశకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, ఏదైనా అంశం తనకు తృప్తినిస్తే మళ్ళీ మళ్ళీ చేయడం అనేటువంటిది ఏ ఉపదశ అని అడిగాడు. ఒకటి సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక వృత్తాకార స్పందనలు అనేటువంటిది రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతంకు సంబంధించి సరికాని ప్రవచనం అంటే ఒకటి తప్పుగా ఉంది. మరి ఎరిక్సన్ను అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త అనిపిస్తారు. ఫాదర్ ఆఫ్ ఈగో ఇది కరెక్టే. పరిపక్వ దశ యొక్క సద్గుణం సూక్ష్మబుద్ధి, ఇక్కడ సద్గుణం సూక్ష్మబుద్ధి. మరి కౌమారదశ యొక్క సంక్షోభం తదాత్మం సంభ్రమం, కరెక్టే. మరి క్రీడాదశ తర్వాత వచ్చే దశ ఉత్తర శైశవ దశ కాదు, క్రీడాదశ తర్వాత వచ్చేది మనకు తెలుసు పాఠశాల దశ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇది, సంబంధించి సరికాని ప్రవచనం ఇది, ఇది కరెక్ట్ ఆన్సర్. 19 కింది వాటిలో పియాజే యొక్క ప్రత్యేకత కాని అంశం ఏది? 1957 పియాజే తన సొంత పిల్లలపై పరిశోధన చేసి ఇంద్రియ చాలక దశను 6 ఉపదశలుగా వర్గీకరించాడు. కరెక్ట్, ఇది 100%. 2 ఇతడు 11 సంవత్సరాల ప్రాయంలోనే ఆల్చినో పిచ్చుక పైన పరిశోధన చేసి వ్యాసం రాశాడు. కరెక్ట్, 100%. మరి ఇతడు రాసిన గ్రంథం గ్రోత్ ఆఫ్ చైల్డ్, ఇది రాంగ్. గ్రోత్ ఆఫ్ చైల్డ్ అనే గ్రంథాన్ని ఇతడు రాయలేదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు పిల్లలిచ్చే సమాధానంపై కాకుండా వారు ఉపయోగించిన ఆలోచన ప్రక్రియపై దృష్టి పెట్టాలని పియాజే అభిప్రాయం, ఇది కరెక్టే. ఇక్కడ అతను రాసిన గ్రంథం గ్రోత్ ఆఫ్ మైండ్ రాశాడు, సైకాలజీ ఆఫ్ చైల్డ్ రాశాడు, గ్రోత్ ఆఫ్ చైల్డ్ అనే గ్రంథాన్ని పియాజే రాయలేదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. హావిగ్ హరెస్ట్ ప్రకారం శిశువు ఏ దశలో నడవడం, మాట్లాడడం, నేర్చుకునే శరీరంపై పూర్తి నియంత్రణను పొందుతాడు? అడగడం జరిగింది ప్రశ్న. మధ్య బాలదశ, బాల్యారంభ దశ, కౌమార దశ, వృద్ధాప్య దశ, ఇవన్నీ కూడా తప్పు. మనకు తెలుసు బాల్య ఆరంభ దశ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. కిరాణా షాప్కు తినుబండారాలు కొనడానికి వెళ్ళిన కిరణ్ అక్కడ యజమాని లేకపోవడంతో చాక్లెట్లు దొంగలించుకున్నాడు అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా యజమాని వస్తే పట్టుకుంటాడనే భయంతో అతడు దొంగలించలేడు. ఇది కోల్బర్ ప్రకారం ఏ దశ? పట్టుకుంటాడే భయంతో దొంగలించలేదు, లేదంటే దొంగలించేవాడు. కాబట్టి మనకు తెలుసు కోల్బర్ ప్రకారం ఏ దశ అంటే మీకు అందరికి తెలుసు ఆన్సర్, మొదటి దశ. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ పుస్తక రచయిత ఎవరు అని అడిగాడు. థర్స్టన్, స్పియర్మెన్, గిల్ఫర్డ్, ఫ్రైడ్. ఆన్సర్ థర్స్టన్. గుర్తుపెట్టుకోవాలి. పియాజే వికాస సిద్ధాంతంలోని పదజాలం ప్రకారం సరికాని అర్థం జత, అంటే పియాజేలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో ఏది సరికాదు, ఏది తప్పుగా ఉంది. కృత్యాలను ఉపయోగించే మానసిక సామర్థ్యాన్ని పియాజే ఆపరేషన్స్ అని పిలిచాడు. ఇది 100% కరెక్ట్. సాంశీకరణంగా పిల్లవాడు పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటాడు, ఇది 100% సాంశీకరణం కరెక్ట్. అనుగుణ్యంలో పరిసరాలకు తగ్గట్టుగా అతను మారుతాడు అనుగుణ్యంలో. మరి పరిసరాలకు తగ్గట్టుగా శిశువు మారడమే అనుగుణ్యం, ఇది కరెక్ట్. మరి సంశ్లేషణ అనగా పెద్ద భాగాన్ని శిశువు చిన్న చిన్న భాగాలుగా చేసుకొని అర్థం చేసుకోవడం, ఇది మీకు భావాత్మ, ఇది మనకు బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నటువంటి అంశాల ప్రకారం మీరు ఆలోచించకూడదు. సంశ్లేషణగా నూతన పరిస్థితులను అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, కానీ ఇక్కడ చిన్న చిన్న భాగాలుగా అన్నాడు, కాబట్టి ఇది తప్పుగా ఉన్నటువంటి అంశం. మరి నేటివిస్ట్ దృక్పథం ఎవరి ప్రకారం అంటే పియాజే ప్రకారం నేటివిస్ట్ దృక్పథం అనగా స్థానిక భాషను అభివృద్ధి పరచడం,
రెండోది శిశువు వరుస క్రమంలో కృత్యాలను నేర్చుకోవడం, మూడోది శిశువు వరుస క్రమంలో భాషను నేర్చుకుని మాట్లాడడం, శిశువు భాషను పెద్దల ద్వారా అనుకరించడం. మరి ఇక్కడ చూస్తే ఈ మూడు కూడా తప్పు, ఇది మాత్రమే కరెక్ట్. శిశువు వరుస క్రమంలో చక్కగా భాషను నేర్చుకోవడం ఒక పద్ధతి ప్రకారం, హల్లులు, అచ్చులు, వాక్యాలు, పదాలు, వాక్య నిర్మాణం, సందర్భోచితంగా మాట్లాడడం, దీన్ని నేటి విస్ట్ దృక్పథం అంటారు. మరి యానిమిజం అనగా ఏంటి? యానిమిజం అనగా జంతువాదం, దీనే సర్వాత్మక వాదం అని కూడా అంటారు. మరి జంతువులను ప్రేమించడమా, జంతువులకు భయపడమా, ప్రాణమున్న వాటికి ప్రాణం లేదనుకోవడమా, ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నదనుకోవడమా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నదని భావించడం, ప్రాణాన్ని ఆపాదించడాన్నే యానిమిజం, జంతువాదం అంటారు. శిశువు పలకపై బలపంతో రాస్తున్నప్పుడు బలపంను పట్టుకున్న చేయి తన శరీరంలో ఒక భాగమని, కానీ బలపం మరియు పలక తన శరీరంలో భాగం కాదని గుర్తించుకునే దశ ప్రకారం. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే, బలపం పట్టుకున్నాడు, పలకపై రాస్తు, కానీ పట్టుకున్న చేయి తనదే అని, కానీ పలక బలపం తన శరీరంలో భాగం కాదని భావించే దశ ఏది? ఒకటి ద్వితీయ వృత్తాకార స్పందనల, ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయమా, తృతీయ వృత్తాకార స్పందనల, ద్వితీయ వృత్తాకార స్పందన సమయం అంటే ఆన్సర్ ద్వితీయ వృత్తాకార స్పందనలు. ద్వితీయ అంటే తనకు ఇతర వస్తువులకు మధ్య తేడాను తెలుసుకోవడాన్ని ద్వితీయ వృత్తాకార స్పందనల్లో మనం చూస్తాము. నెక్స్ట్ 27వది, రమ ఉపాధ్యాయుడు ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్తుంది, కానీ తన సోదరి సుమ మాత్రం నాకు ఐచ్ఛికాలు ఇవ్వండి, ఆప్షన్స్ ఇవ్వండి అంటుంది. మరి ఇక్కడ సుమ పియాజే ప్రకారం ఏ దశలో ఉంది అంటే, సుమ చూస్తే గుర్తుపడుతుంది, రమ ఆప్షన్స్ లేకపోయినా చెప్తుంది, కానీ సుమ మాత్రం ఆప్షన్స్ అడుగుతుంది అంటే చూస్తే గుర్తుపడుతుంది. మరి చూస్తే గుర్తుపడితే దాన్ని ఏ దశ అంటారు మీకు తెలుసు? మూర్త ప్రచలక దశ. ఏంటి మూర్త ప్రచలక దశ? ఇదే సింపుల్గా ఆన్సర్. 4వ తరగతి చదువుతున్న చిరణ్కి మాంసాహార అంటే చాలా ఇష్టం. తన ఇంటికి పెళ్లిళ్ళ పిలుపు వచ్చినప్పుడు శాకాహార భోజనం పెట్టే ఫంక్షన్ల కంటే మాంసాహార భోజనం పెట్టే ఫంక్షన్లకు తీసుకెళ్లమని తన తల్లితో వాదిస్తున్నాడు. ఇతడు కోల్బర్ ప్రకారం ఏ దశలో ఉన్నాడు అంటే, మాంసాహారానికి ఇష్టం కాబట్టి ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళమంటున్నాడు కాబట్టి అతను ఏ దశలో ఉన్నాడు అంటే, మీకు తెలుసు సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి, ఉపయోగం ఉండాలి, ఇష్టం ఉండాలి కాబట్టి ఆన్సర్ ఇది. మన కోల్బర్ ప్రకారం 2వ దశ, సింపుల్ లాజిక్. మరి 29వ ప్రశ్న, మనిషి మాంసాహారం తిన్న రోజు గుడికి వెళ్ళకూడదు, ప్రసాదం ముట్టకూడదు అనే నియమాలను పాటిస్తే మనిషి అనేటువంటిది ఏ దశలో ఉన్నట్టు కోల్బర్ ప్రకారం అంటే కొన్ని నియమాలను పాటిస్తుంది. మనకు 4వ దశ మీకు తెలుసు అంటే, సమాజంలోని కట్టుబాట్లను, నియమాలను పాటిస్తే గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలేయడం లాంటి నియమాలను పాటిస్తే ఇక్కడ మనిషి మీకు తెలుసు 4వ దశలో ఉంది. మరి నెక్స్ట్ చూస్తే, ఎరిక్సన్ ప్రకారం ఈ దశలోని వారు ఇల్లు కట్టుకోవాలి, తమ పిల్లలు జీవితంలో స్థిరపడాలి, వారిని బాగా చదివించాలి, వారికి పెళ్లి చేయాలి అనే ఆలోచనతో నిరంతరం సతమతం అవుతుంటారు. ఎరిక్సన్ ప్రకారం ఉత్పాదక స్తబ్దత మీకు తెలుసు. ఆన్సర్ ఏమిటంటే, పూర్వ వయోజన దశన కాదు, మధ్య వయోజన దశన, ఉత్తర వయోజన దశన, వృద్ధాప్య దశ అంటే మధ్య వయోజన దశ. ఆన్సర్ మధ్య వయోజన దశ. ఇవి టాప్ 30 క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా నాతో పాటు చేసి ఉన్నారనుకుంటున్నాను. ఇక్కడ మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్ వారికి మరియు తెలంగాణ వారికి టెట్కి సంబంధించి క్లాసులు సిద్ధంగా ఉన్నాయి, మీరు క్లాసులు వినండి ఖచ్చితంగా. వింటే సింపుల్గా తక్కువ టైంలో మీరు ఈజీగా ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోవాలి, 90% మేము ఈజీగా చేసి సబ్జెక్ట్ను అందించడం జరిగింది. ఒకసారి క్లాసు వింటూ పుస్తకంలో ఆ షార్ట్కట్లను అండర్లైన్ చేసుకుంటూ వెంటనే పుస్తకంలో మీరు ప్రాక్టీస్ బిట్స్, యాప్లో ప్రాక్టీస్ బిట్స్ చేస్తే కనుక చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది, బైకి బై మార్కులు స్కోర్ చేయగలుగుతారు. కానీ మీకు తెలుసు ఏపీ టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది. 150 టెస్టులు అంటే 4500 ప్రశ్నలు ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. ఇది బీఎస్సీకి నేరుగా ప్రిపేర్ అయ్యే వారికి క్లాసులు మరియు పుస్తకం, టెట్కు సంబంధించి క్లాసు ఇది. మరి అదేవిధంగా చాలామంది ఏపీ టెట్ పుస్తకాలను తీసుకుంటున్నారు, కొత్త పుస్తకం, అప్డేటెడ్ పుస్తకం, మళ్ళీ డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని ఉపయోగించుకోండి, క్లాసులు వినండి, అందరికంటే ముందంజలో ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని టెస్టులు ఖచ్చితంగా రాయండి, అందరికంటే ముందుండండి. ఆల్ ద బెస్ట్.